ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథమెటిక్స్ క్లాస్ నెంబర్ 4. ఇది 4th క్లాస్ అండి. దీనికంటే ముందు 3 క్లాసులు అప్లోడ్ చేయడం జరిగింది. అవి రెండేమో నెంబర్ సిస్టమ్ పైన, ఇంకొకటి వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎం పైన అప్లోడ్ చేశాము. వాటిపైన కంప్లీట్ సిలబస్ విత్ ప్రాక్టీస్ బిట్స్ కూడా పెట్టాం. ఇక్కడ మనం ఈరోజు క్లాస్ నెంబర్ 4లో రేషియో ప్రపోర్షన్స్ గురించి చదవబోతున్నాం. ఎస్పెషల్లీ ఈ వీడియోస్ అనేటివి గ్రూప్ డికి మాత్రమే కాదండి, రైల్వేలో ఇంకొక జాబ్స్ ఉన్నాయి, ఏఎల్పికి, అదేవిధంగా ఎస్ఐ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, పోలీస్ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, అట్ ద సేమ్ టైం విఆర్ఓ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కూడా ఈ వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి. ఎలా అంటే, ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్స్ అన్ని కూడా అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ సంబంధించినవి. ఇది కామన్ సిలబస్ అండి. మనం ఎటువంటి స్టేట్ లెవెల్ అయినా సరే, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ రాసినా ఇదే సిలబస్ అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోస్ అన్ని రకాల ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడడం జరుగుతుంది. సో ఈ రోజు క్లాస్లో మనం రేషియో ప్రపోర్షన్స్ ఏ విధంగా, అంటే రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, వాటికి షార్ట్కట్ ఫిక్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 7:5, బి ఇస్ టు సి ఈక్వల్ టు 9:11, దెన్ ఫైన్ ది ఏ ఇస్ టు బి ఇస్ టు సి అని చెప్పి అడుగుతున్నాడు అండి. సో ఇక్కడ మనకి రెండు నిష్పత్తులు ఇచ్చాడు, ఏ ఇస్ టు బి అని ఇచ్చాడు, యాజ్ వెల్ యాజ్ బి ఇస్ టు 7, బి ఇస్ టు సి అని ఇచ్చాడు. మనకు అడుగుతుంది మాత్రం కంబైన్డ్ రేషియో అండి, ఏ ఇస్ టు బి ఇస్ టు సి అని అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏ ఇస్ టు బి ఇస్ టు సి కావాలంటే ఈ రెండింటిని గమనించినప్పుడు, ఫస్ట్ది ఏ ఇస్ టు బి, సెకండ్ది బి ఇస్ టు సి, ఈ రెండింటిలో బి అనేది కామన్ అండి. సో మనకు అడుగుతున్నది ఏ ఇస్ టు బి ఇస్ టు సి అడుగుతున్నాడు, అంటే ఇక్కడ ఉన్న బి కామన్ని మనకు అడగడం జరుగుతుంది. అదేవిధంగా వీటి నిష్పత్తులు ఏ విధంగా ఇచ్చాడు, 7:5 అండ్ 9:11. ఇక్కడ మనకి రెండు బీలు సేమ్ ఉన్నాయి కాబట్టి సింగిల్ టర్మ్లో రాయగలిగినాం. కానీ ఇక్కడ మాత్రం ఏముంది, సెకండ్ది బి, ఈ బి పొజిషన్ ఉన్నది 5 అని ఉంది, ఇక్కడ బి పొజిషన్ ఉన్నది మనకి 9 అని ఉంది. సో ఈ రెండింటినీ మనం ఒకే సింగిల్ టర్మ్కి కన్వర్ట్ చేయగలిగితే దాన్ని కూడా ఈ విధంగా జాయింట్గా రాయొచ్చు. సో అలా రాయాలంటే ఇక్కడ మనకి ఉన్నది ఏంది, ఫస్ట్ది 5 అని ఉంది, సో ఇక్కడ 9 ఉంది, ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. సో అట్లా చేయడం కోసం ఈ రెండింటి ఎల్సిఎం ఎంత, 45 తీసుకోవాలి. ఇప్పుడు మనం 9, 5 ఎల్సిఎం ఎంత వస్తుంది, 45. సో ఈ 45కి రెండింటిని ఈక్వల్ చేయాలి. సో ఇది 45 కావాలంటే 9 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. దీన్ని ఒకదాన్నే చేయకూడదు కాబట్టి దీన్ని కూడా 9 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఈ 9 అనేది కూడా సింపుల్గా ఇక్కడ ఉండే నెంబర్ తోటి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఉండే నెంబర్ తోటి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి, అంటే 7 × 9 × 7 = 63 9 × 5 = 45. సో ఫస్ట్ నిష్పత్తి మనకి ఈ విధంగా మారింది. సో మనకి బేసికల్గా 63/45 అన్నా 7/5 అన్నా రెండింటి మీనింగ్ ఒకటే, ఎందుకంటే 9 ఏళ్ళ 63, 9 ఏళ్ళ 45. సో ఈ రెండింటి మీనింగ్ ఒకటే కాబట్టి ఆ నిష్పత్తిని ఒకే నెంబర్తో గుణించినప్పటికీ దాని విలువ అనేది మారదు. ఇక్కడ మనం ఎందుకు గుణించాల్సి వస్తుందంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ చేయడం కోసం. ఇప్పుడు ఇక్కడ మనకు 45 వచ్చింది, సో ఇది కూడా 45 కావాలంటే ఈ ఉండే 5 తోటి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ ఉండే 5 ఉంది కదా, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 45 వస్తుంది. సో 5 × 9 = 45, 5 × 11 = 55. ఇప్పుడు మనకి రెండు వాల్యూస్ కూడా ఈక్వల్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అయ్యాయో మనం సింగిల్ టర్మ్లో రాయొచ్చు, అంటే మీనింగ్ 63, 45, 55. సో ఇది మనకి కావాల్సిన ఏ ఇస్ టు బి ఇస్ టు సి వాల్యూ, ఏ ఇస్ టు బి ఇస్ టు సి. ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఇంత టైం తీసుకుంటుందండి. జనరల్గా ఆలోచిస్తే అంత టైం ఏం తీసుకోదు. మనకి సింపుల్గా చేయాలంటే ఇక్కడ ఉండే 9 తోటి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి, అంటే 9 × 7 = 63, సెకండ్ది 45. ఇక్కడ ఉండే 5 తోటి రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి, 5 × 9 = 45 అలా రాసాం, ఇది 55. అంటే చూసి ఒక 30 సెకండ్లు 20 సెకండ్ల లోపల కూడా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ద ఈజియెస్ట్ మెథడ్ అండి, ఇది రెగ్యులర్గా అడిగే మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏ ఇస్ టు బి ఇచ్చాడు, బి ఇస్ టు సి ఇచ్చాడు, ఏ ఇస్ టు బి ఇస్ టు సి అని చెప్పి అడుగుతున్నాడు. అక్కడ మనకు ఒకటే ఒక విషయం ఏంటంటే బి అనేది రెండింటిలో సమానంగా ఉండాలి. అంటే ఫస్ట్ నిష్పత్తిలో సెకండ్ వాల్యూ, సెకండ్ నిష్పత్తిలో ఫస్ట్ వాల్యూ, ఈ రెండింటిని సమానం చేసినప్పుడు మనకి ఏ ఇస్ టు బి ఇస్ టు సి అనేది సింగిల్ నిష్పత్తిలో రాయొస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 3:4, బి ఇస్ టు సి ఈక్వల్ టు 7:9, సి ఇస్ టు డి ఈక్వల్ టు 5:7, ఫైండ్ ఏ ఇస్ టు డి. ఇక్కడ మనకి సమ్వాట్ డిఫరెంట్, ఇంతకుముందు క్వశ్చన్ వేరు, ఈ క్వశ్చన్ వేరు. ఇంతకుముందుకి ఏంటంటే మిశ్రమ నిష్పత్తి అడిగాడు, అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అడిగాడు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఏకి బికి రిలేషన్ ఇచ్చాడు, బీసీ రిలేషన్ ఇచ్చాడు, సిడి రిలేషన్ ఇచ్చాడు. మనకు అడుగుతుందేమో ఏ ఇస్ టు డి అడిగాడండి, ఏ ఇస్ టు
డి అడిగాడు. కొంచెం ఆలోచిస్తే యాక్చువల్గా ఏజ్ టు బి అంటే దాని మీనింగ్ ఏంది, ఏ బై బి అని రాసుకోవచ్చు. ఏ బై బి. సెకండ్ది ఏంది, బి బై సి. థర్డ్ది సి బై డి. మనకు అడుగుతుంది ఏంది, ఏ బై డి. సో ఇదేమో డేటా ఇచ్చాడు, మనకేమో ఏ బై డి కావాలంటున్నాడు. సో ఇది కావాలంటే ఇక్కడ మనం ఈ అన్నింటిని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇక్కడ బి వాల్యూ క్యాన్సిల్ అవుతుంది, సి వాల్యూ క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ ఏమొస్తుంది, ఏ బై డి రావడం జరుగుతుంది. మనకు కావాల్సిన ఏ బై డి రావడం జరుగుతుంది. సో అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇచ్చిన వాటిని జస్ట్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. అది కూడా ఏ విధంగా చేయాలి, నిష్పత్తి అంటే ఫ్రాక్షన్లోకి రాసుకొని వాటిని మల్టిప్లికేషన్ చేయాలి. సో ఏ బై బి అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ 3/4 ఇంటూ బి బై సి 7/9 ఇంటూ సి బై డి 5/7. ఇది చేస్తే మనకు కావాల్సిన ఏ బై డి విచ్ మీన్స్ ఏజ్ టు డి రావడం జరుగుతుంది. నిష్పత్తి అన్న, ఫ్రాక్షన్ భిన్నమన్న, రెండు మీనింగ్ ఒకటే. సో ఇప్పుడు 7/7 గెట్ క్యాన్సల్, 3/1 3/3 9. సో మనకి 5/12 రావడం జరుగుతుంది, 5/12. సో దీన్ని మనం నిష్పత్తిని ఎక్కడ రాయాలంటే 5:12 అని చెప్పి రాస్తాం. సో మనకి కావాల్సిన ఏజ్ టు డి ఈక్వల్ టు 5:12 అని చెప్పి తీసుకుంటాం. ఇది కాంపౌండ్ రేషియో అండి, దీన్ని మనం కాంపౌండ్ రేషియో అంటాం. ఇంతకుముందుగానే మనం మిక్సిడ్ రేషియో అంటాం, దీన్ని కాంపౌండ్ రేషియో అంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏజ్ టు బి ఇచ్చాడు, బీస్ టు సి ఇచ్చాడు, సిస్ టు డి ఇచ్చాడు, మనకు అడుగుతుంది ఏజ్ టు డి. సో అది కావాలంటే ఇచ్చిన వాటిని మల్టిప్లికేషన్ చేసుకుంటే బీబీ గెట్ క్యాన్సల్, సిసి గెట్ క్యాన్సల్, రిమైనింగ్ ఏ బై డి. ఏ బై డి మీన్స్ ఏజ్ టు డి. సో అది మనకు కావాల్సిన కాంపౌండ్ రేషియో. ఇది సెకండ్ మెథడ్ అండి. సో దీని తర్వాత ఇంకొక మోడల్ చూద్దాం. ఇఫ్ 2A = 3B = 4C దెన్ ఫైండ్ ఏజ్ టు బీస్ టు సి. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి సిమిలారిటీ ఉందండి, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్లో కూడా మనకి ఏజ్ టు బీస్ టు సి ఈక్వల్ట్ ఎంత అని అడిగాడు, ఇక్కడ కూడా ఏజ్ టు బీస్ టు సి ఈక్వల్ట్ ఎంత అని అడుగుతున్నాడు. కాకపోతే అక్కడ రెండు భిన్నాలు ఇచ్చాడు మనకి, ఐ మీన్ రెండు ఫ్రాక్షన్స్ సపరేట్గా ఇచ్చాడు, ఏజ్ టు బి ఇచ్చాడు, బీస్ టు సి ఇచ్చాడు. ఇట్లా కాకుండా ఏమంటున్నాడు ఇక్కడ, 2A = 3B = 4C అని చెప్పి ఒక రిలేషన్ ఇచ్చాడు మనకి, ఒక సంబంధం ఇచ్చాడు. సో ఈ రిలేషన్ని మనం ఫస్ట్ ఈ రెండింటిని ఒక ప్లేస్లో రాసుకుంటే 2A = 3B అవుతుంది. దీని నుండి ఏ బై బి ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, ఈ బి ఇటస్సే డివిజన్ అవుతుంది. ఇక్కడ 3 అలాగే ఉంటే బై 2 అవుతుంది. సింప్లీ A:B = 3:2 అని చెప్పి రాయొచ్చు. అదేవిధంగా ఈ రెండింటిని ఒక జాగ్రత్త రాసుకుంటే 3B = 4C అవుతుంది. B/C = 4/3 రాయొచ్చు. అప్పుడు B:C = 4:3 రాయొచ్చు. మనకు అడుగుతుంది ఏంటి, A:B:C అంటే ఇప్పుడు మనకి ఏబి అంటే ఇప్పటి నుంచి ఫస్ట్ మెథడ్ అండి. ఇక్కడ మనకు A:B ఉంది, B:C ఉంది, కావాల్సింది A:B:C. అట్లా కావాలంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 కావాలి. ఈ 2 కాస్త 4 కావాలంటే ఈ మొత్తాన్ని మనం 2 తోటి మల్టిప్లికేషన్ చేస్తే చాలు. ఇప్పుడు రెండో దాన్ని మనం టచ్ చేయనవసరం లేదు, జస్ట్ ఫస్ట్ భిన్నాన్ని మాత్రం అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ మాత్రం 2 తోటి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు మనం ఇదేమవుతుంది, 3:2 6 అవుతుంది. 2:2 4 రాసుకోవచ్చు. మళ్ళీ 6:4 క్యాన్సల్ చేస్తే 3:2 వస్తుంది, విలువ ఏమీ మారదు. సో ఇప్పుడు మనకు భిన్నం ఏమొచ్చింది, ఐ మీన్ రేషియో 6:4 వచ్చింది. సెకండ్ ఎట్లా ఉంది, 4:3 ఉంది. ఇది బీసీ, ఇది ఏబి. ఇప్పుడు మనకు కావాల్సిన A:B:C ఈక్వల్ ఉన్నాయి కదా, 4:4 కలిపి రాయొచ్చు అనమాట. అంటే 6:4:3 అని చెప్పేసి ఒకటే భిన్నం రూపంలో రాయొచ్చు. ఇది బేసిక్ మెథడ్ అండి. ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్ అయ్యేది, కానీ దీనికి కొంచెం టైం తీసుకుంటాం కదా. దీనికి కొద్దిగా షార్ట్కట్ మెథడ్ ఒకటి ఉంటుంది. అది ఏ విధంగా అంటే మనకిచ్చిన నంబర్స్ చూడాలి. ఫస్ట్ మనకిచ్చిన ఏంటి, 2A = 3B = 4C అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ 2, 3, 4 ఎల్సీఎం కావాలి. సో 2, 3, 4 ఎల్సీఎం ఎంత, 2 టేబుల్లో 4 వస్తుంది కాబట్టి 4ని ఉంచుతున్నా, 2ని క్యాన్సిల్ చేస్తున్నా. 4 × 3 = 12 రావడం జరుగుతుంది. అంటే మనకి 2, 3, 4కి ఎల్సీఎం ఎంత వచ్చింది, మనకి 12 వచ్చింది. సో ఎప్పుడైతే 12 వచ్చిందో 12/2 6 తీసుకోండి, 12/3 4 తీసుకోండి, 12/4 3 తీసుకోండి. ఇప్పుడు ఈ మెథడ్ అయినా ఆన్సర్ ఒకటే రావడం జరుగుతుంది. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ని జనరలైజ్డ్ మెథడ్లో చేయడం ఒకటి, షార్ట్కట్ మెథడ్లో చేయడం ఒకటి. సో షార్ట్కట్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం, ఇచ్చిన వాటికి ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా కారణాంకాలు, వాటి యొక్క ఎల్సీఎం తీసుకుంటున్నాం. ఆ ఎల్సీఎంని ప్రతి దానికి డివిజన్ చేస్తున్నాం. సో 2A/12 తీసుకున్నా సరే, జస్ట్ 12/2 12/2 = 6 12/3 = 4
12/4 ఈక్వల్ టు 3 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ అనేది సింగిల్ స్టెప్లో చెప్పడానికి ఈ సెకండ్ మెథడ్ మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం రాసే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి షార్ట్ కట్స్ మీకు అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, 2 నంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 3:4. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్ 63, ఫైన్ ది నంబర్స్. రెండు సంఖ్యలు 4:3:4 నిష్పత్తిలో కలవు. రెండు సంఖ్యలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి మొత్తం 63 అయితే ఆ సంఖ్యలు ఏవి అని అడుగుతున్నాను. సో ఎప్పుడైతే మనకు నిష్పత్తి ఇచ్చాడో, నిష్పత్తి నుంచి నంబర్స్ కావాలంటే మనకి ఎక్స్ అనే చిర పదం ఒకటి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 3 × x ఫస్ట్ పదం, సెకండ్ నెంబర్ ఏమవుతుంది 4 × x అనేది రెండవ పదం. మొదటి పదం 3x, రెండవ పదం 4x. ఇప్పుడు మనకు కావాల్సిన ఫస్ట్ పదం ఏంటి 3x, సెకండ్ పదం 4x. దీని నుండి ఆ నంబర్స్ మనం ఫైండ్అవుట్ చేయాలి. దానికోసం మనకు ఒక క్లూ ఇచ్చాడు, వాటి మొత్తం 63 అని ఇచ్చాడు. సో వాటి మొత్తం అంటే ఈ రెండు నంబర్స్ మొత్తం. సో 3x + 4x = 63 అనే కండిషన్ ఇచ్చాడు. 3x + 4x ఏమవుతుంది, 7x = 63 అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 9 అవుతుంది. ఈ 9 తీసుకొచ్చేసి 3x + లో రాస్తే 3 × 9 = 27 ఫస్ట్ నెంబర్, 3 × 4 × 9 = 36 సెకండ్ నెంబర్. ఈ రెండింటిని యాడ్ చేసిన మళ్ళీ మనకు 63 రావడమే జరుగుతుంది. సో మనకు కావాల్సిన నెంబర్స్ ఏంటి, ఫస్ట్ నెంబర్ 27, సెకండ్ నెంబర్ 36. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, రేషియో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ నెంబర్స్ కాస్త 3:4 ఉన్నప్పుడు 3x, 4x అవుతుంది, 1:2 ఉంటే x, 2x అవుతుంది. అంటే ఇంటూ ఎక్స్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఈ ఎక్స్ అనేది కాన్స్టాంట్లీ చేంజ్ ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్స్ ప్లేస్లో రాస్తే మనకు కావాల్సిన వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ టైప్స్ 360 వర్డ్స్ ఇన్ 4 మినిట్స్. హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ టు టైప్ 900 వర్డ్స్. సో ఒక పర్సన్కి 360 వర్డ్స్ టైప్ చేయడానికి 4 నిమిషాల టైం అవసరం. 360 వర్డ్స్ టైప్ చేయడానికి 4 మినిట్స్ టైం తీసుకుంటాడు. అదే పర్సన్ 900 వర్డ్స్ని టైప్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు. సో ఇది క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మనం రేషియో ప్రపోర్షన్లో కూడా చేయొచ్చు. ఏ విధంగా అంటే 360 is to 4 = 900 is to 1 అని చెప్పి అంటాం. ఇది ప్రపోర్షనాలిటీ, అనుపాతానికి సంబంధించిన క్వశ్చన్. సో ఇది ఎట్లా ఉంటుందంటే, ప్రోడక్ట్ ఆఫ్ ఎండ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మిడిల్స్ అని చెప్పి రాయొచ్చు. విచ్ మీన్స్ 360 × x = 4 × 900. సో 9 4 1 4 9 0 0 9 1 9 10. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 10 రావడం జరుగుతుంది. సో ఇంత పెద్దగా కూడా అవసరం లేకుండా జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్న ఆన్సర్ రావడం జరుగుతుంది. 900 × 4/360 అని చెప్పి రాస్తాం. 4 1 4 90 0 0 get cancel 9 1 9 10 = 10. సో ఏ మెథడ్ అయినా కరెక్టే, ప్రపోర్షనాలిటీ ప్రకారం చేయొచ్చు. వితౌట్ ప్రపోర్షనాలిటీ జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ప్రపోర్షనాలిటీ, అనుపాతం ఉన్నప్పుడు మాత్రమే ప్రపోర్షనాలిటీ చేస్తాం. అనులోమానుపాతం అంటాం మనం, ఇన్వర్స్ని ప్రపోర్షనల్ చెప్పంటాం మనం. ప్రపోర్షనాలిటీలోనే ఆ క్రాస్ మల్టిప్లికేషన్ అవడం జరుగుతుంది. దాన్ని బేసిక్గా ఈ విధంగా చూపిస్తారు. సో రెండిట్లలో ఏ మెథడ్ అయినా ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 4:3. ఇఫ్ దేర్ ఆర్ 18 గర్ల్స్ ఇన్ ఏ క్లాస్, ఫైన్ ది నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్. సో ఒక క్లాస్లో బాయ్స్కి మరియు గర్ల్స్కి మధ్య రేషియో ఇచ్చాడు. సో బాయ్స్ టు గర్ల్స్ ఈక్వల్ టు 4:3 అని ఇచ్చాడు. సో అప్పుడు బాయ్స్ సంఖ్య ఏమవుతుంది, రేషియో నుంచి బయటకు వస్తే 4x అని రాసుకోవచ్చు. గర్ల్స్ సంఖ్య ఏమవుతుంది, 3x అని రాయొచ్చు. ఇఫ్ దెర్ ఆర్ 18 గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్, సో ఈ క్లాస్లో 18 మంది గర్ల్స్ ఉన్నారు, విచ్ ఇస్ ఈక్వల్ టు 3x. 3x = 18. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్. సో బాయ్స్ అంటే ఎంత, 4x = 1. సో 3x = 18 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 6 రావడం జరుగుతుంది. సో 3x = 18, x = 6. సో ఎక్స్ వాల్యూ ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తే మనకి 4x అడిగినప్పుడు 4 × 6, విచ్ ఇస్ ఈక్వల్ టు 24 రాయొచ్చు. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్ అంటే 4x + 3x = 7x, విచ్ ఇస్ ఈక్వల్ టు 7 × x అంటే ఎంత, మళ్ళీ ఇక్కడ 6 తీసుకోవాలి, 42 అని చెప్పి రాయొచ్చు. సో ఎవరు తగ్గితే వాళ్ళని మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. సో సింపుల్గా ఏంటంటే, రేషియో నుంచి బయటకు వచ్చినప్పుడు నెంబర్కి ఎక్స్ అనేది యాడ్ అవుతుంది, 4x 3x. ఆ తర్వాత వాడు ఇచ్చిన రిలేషన్ ప్రకారం గర్ల్స్ అడిగాడు కాబట్టి 3x = 18, ఎక్స్ వాల్యూ 6, బాయ్స్ అడిగితే 4x, టోటల్ ఎంత, 4 + 3 = 7x అవుతుంది. ఎవరిది కావాలంటే వాళ్ళది మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 782 రూపీస్ డివైడెడ్
ఇంటూ త్రీ పార్ట్స్, ప్రపోర్షనల్ టు 1/2:2/3:3:4. దెన్ ద ఫస్ట్ పార్ట్ ఈజ్, సో మనకి 782 రూపాయలు 782 రూపీస్ని మూడు పార్ట్స్లో డివైడ్ చేసిండు. సో వాటికి సంబంధించిన రేషియో ఇచ్చాడు, 1/2, 2/3, 3/4 అని ఇచ్చాడు. అయితే ఈ ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో దానికోసం మనం ఏం చేయాలంటే, ఈ ఫస్ట్ ఈ భిన్నాల రేషియో ఉంది కదా, దాన్ని సింగిల్ స్టేజ్లకి కన్వర్ట్ చేయాలి. సో సింగిల్ స్టేజ్లకి కన్వర్ట్ చేయాలంటే వీటికి కింద ఉండే 2, 3, 4కి ఎల్సిఎం తీసుకోవాలి. 2, 3, 4 ఎల్సిఎం ఎంత, 2, 3, 4 ఎల్సిఎం 12 రావడం జరుగుతుంది. ఈ 12 తోటి ప్రతిదాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 1/2 × 12 = 2/3 × 12 = 3/4 × 12. ఒకటే నంబర్ తోటి మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు దాని వాల్యూ చేంజ్ కాదు, అదే విధంగా ఉంటుంది. కాబట్టి మన కన్వీనియంట్ కోసం దాన్ని చేంజ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు దీన్ని ఏమి రాయొచ్చు, మనం 6 అని రాయొచ్చు. ఇక్కడ 4 ఉంటుంది, 4 × 2 = 8, 3 × 3 = 9. ఇప్పుడు మనకు ఒక సింగిల్ ప్రపోర్షన్ వచ్చింది. ఇది మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం ఈజీ, ఎందుకంటే ఇంత ముందుకు కొంచెం కష్టం. ఇప్పుడు 6:8:9 అన్నా, వాటిచ్చిన 1/2 × 2/3 × 3/4 అన్నా, రెండింటి వాల్యూ ఒకటే, అది చేంజ్ కాదు. సో ఇప్పుడు ఈ రెండింటిలో మనకు కావాల్సింది ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అంటే ఎంత, 6కు ఎంత వచ్చిందని అడుగుతున్నాడు. సో 6 అనేది పైన రాస్తాం, ఈ వాల్యూ కావాలి కాబట్టి మొత్తాన్ని. అంటే 6 + 8 = 14, 14 + 9 = 20, 3 కింద రాస్తాం. ఇంటూ దేన్ని డివైడ్ చేయాలి మనం, 782 డివైడ్ చేయాలి. సో 23 ఎక్కం 23 ముళ్ళ 69, 9 మిగులుతుంది, 92 = 4 = 92. సో 6 × 4 = 24, 6 × 3 = 18 + 2 = 20. సో మనకు కావాల్సిన ఫస్ట్ పార్ట్ ఎంత, 204 రావడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత, 204 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఏం చేస్తున్నాం ఇప్పుడు, మనం ఇచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షన్లో రేషియో ఇచ్చాడు. సో ఫ్రాక్షన్లో రేషియో ఇచ్చినప్పుడు దాన్ని చేయడం కష్టం కాబట్టి దాన్ని కన్వీనియంట్ కోసం చేంజ్ చేసుకుంటున్నాం. ఏ విధంగా చేంజ్ చేస్తున్నామంటే, ఈ కింది ఉన్న 2, 3, 4కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన, అది 12 వచ్చింది. ఈ 12 తోటి ప్రతి దాన్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో 12 తోటి 1/2 అంటే 6 వస్తుంది, ఇక్కడ 3 అంటే 4 అంటే 8 ఉంటుంది, నెక్స్ట్ 3 క్యాన్సిల్ అయితే 9 ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఒక రేషియో వచ్చింది. ఈ రేషియోలో ఫస్ట్ పార్ట్ కావాలంటే ఫస్ట్ది పైన రాసి 6 + 8 + 9 కింద రాసి ఇంటూ ఓవరాల్ నెంబర్ ఎంత, 782 సింప్లిఫై చేస్తే మనకి 204 అనేది ఫస్ట్ పార్ట్ వాల్యూ. మరి సెకండ్ పార్ట్ వాల్యూ అంటే ఏం చేస్తాం, పైన 8 పెడతాం, 8 బై కింద మాత్రం సేమ్ ఉంటుంది. సో థర్డ్ పార్ట్ వాల్యూ అంటే పైన 9 ఉంటుంది, కింద మొత్తం సేమ్ ఉంటుంది. అంటే మనకు కావాల్సింది పైన ఉంటుంది, మొత్తం కింద ఉంటుంది, ఇంటూ కావాల్సిన నంబర్, అంటే ఏ నెంబర్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలో అది పక్కన ఉంటుంది. ఇది మనకు కావాల్సిన రేషియోని డివైడ్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, టూ నంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 20% and 50% మోర్ దెన్ ది థర్డ్ నంబర్, ద రేషియో ఆఫ్ ది టూ నంబర్స్ ఈజ్. సో మనకి మూడు నంబర్స్ ఉన్నాయి ఇక్కడ, యాక్చువల్గా ఏ బిసి. అందులో ఈ ఫస్ట్ టూ నంబర్స్ అనేటివి సి కంటే ఒకటి 20% ఎక్కువ, ఒకటి 50% ఎక్కువ అని ఇస్తున్నాడు. సో మోర్ దెన్ అని ఎట్లా ఇచ్చిందంటే సి తోటి కంపేర్ చేస్తాడు. ఇప్పుడు సి వాల్యూ మనకు తెలియదు, ఇక్కడ థర్డ్ నెంబర్ అంటే సి అని చెప్పి తీసుకుంటున్నా. దాన్ని నేను 100 అనుకుంటే, సపోజ్ నేను ఇది 100 ఉంటే, ఫస్ట్ నెంబర్ ఎంత ఎక్కువ, 20% ఎక్కువ. 20% అంటే 100 లో 20% ఎక్కువ కాబట్టి 120 అవుతుంది ఫస్ట్ నెంబర్. ఎందుకంటే ఇది 100 ఉన్నప్పుడు ఇది 120 ఉంటుంది. ఎందుకు, ఇది సి కంటే ఏ అనేది 20% ఎక్కువ కాబట్టి. సి కంటే బి ఎంత ఎక్కువ, 50% ఎక్కువ కాబట్టి ఇది 150 అవుతుంది. ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ద రేషియో ఆఫ్ ది టూ నంబర్స్, అంటే ఈ రెండింటికి రేషియో ఎంత, అంటే 120 to 150. సో మనం ఎప్పుడైనా సరే రేషియోని ఎలా పెద్దగా ఉంచకుండా వీలైనంత చిన్నగా కట్ చేస్తాం. సో ఫస్ట్ 0, 0 క్యాన్సిల్, అంటే మనకి 12:15 వచ్చింది. సో 3, 4 = 3, 5 సో 4:5 అనేది ద సింప్లిఫైడ్ ఆన్సర్ అనమాట. సో మనకి కావాల్సిన టూ నంబర్స్కి రేషియో ఎంత, 4:5 తీసుకోవడం జరుగుతుంది. 4:5. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ ఏ అండ్ బి ఈజ్ 3:5 అండ్ దట్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 3:5 అండ్ ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ 147, దెన్ హౌ ఓల్డ్ బి ఈజ్. సో ముగ్గురి గురించి చెప్పాడు, అందులో ఫస్ట్ ఏబీలు అండ్ బీసీలు, అంటే ముగ్గురు మొత్తం ఎంత, ఏబిసి, వీరు మొత్తం ఎంత ఏజ్, 147 అని ఇచ్చాడు. అయితే బి ఒక్కని ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో దానికంటే ముందు మనకి A:B ఇచ్చాడు, ఎంత ఇది 3:5. సెకండ్ ఏమున్నది, B:C ఎంత ఇచ్చాడు, అగైన్ 3:5 ఇచ్చాడు. అయితే
ముగ్గురు రేంజ్ 147 అంట, అయితే బి వాల్యూ ఎంత? సో మనకి ఎటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే సింగిల్ నిష్పత్తి అవసరం. సింగిల్ నిష్పత్తి అంటే ఏ ఇస్ టు బి ఇస్ టు సి అవసరం. సో ఏ ఇస్ టు బి ఇస్ టు సి కనుక్కోవడానికి ఫస్ట్ టూ ప్రాబ్లమ్స్లో మనం డిస్కస్ చేస్తాం సేమ్ క్వశ్చన్. అప్పుడు మనకి ఏమవసరం, ఈ రెండో వాల్యూ ఇక్కడ ఫస్ట్ వాల్యూ సేమ్ ఉండాలి, ఎందుకంటే బి పొజిషన్స్ ఎప్పుడు ఈక్వల్ ఉండాలా, బి పొజిషన్స్ ఈక్వల్ ఉండాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో మనం ఈ 3ని ఈ రెండు నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 3 × 3 9 ఇస్ టు 3 × 5 15 వచ్చేసింది. సో ఇది ఇప్పుడు 15 కావాలంటే ఇక్కడ ఉండే 5 తోటి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 15 అట్లే ఉంటుంది, 5 × 5 25 అవుతుంది. ఇప్పుడు మనకు సింగిల్ నిష్పత్తి వచ్చింది. ఈ సింగిల్ నిష్పత్తి నుంచి ఒక్కొక్క రేంజ్ కావాలంటే ఏ ఏజ్ ఏమవుతుంది, నిష్పత్తి పక్కన ఎక్స్ అనేది యాడ్ అవుతుంది. అంతే కదా, నిష్పత్తి నుంచి బయటకు వస్తే ఎక్స్ అనేది యాడ్ అవుతుంది. ఇది ఫస్ట్, ఇది సెకండ్, అండ్ థర్డ్ వన్ ఏంటి 25x, విచ్ ఇస్ ఈక్వల్ టు 147. 25 15 40 + 9, 49x ఈక్వల్ టు 147. 49 1 49 3. సో ఎక్స్ వాల్యూ మనకు 3 వచ్చింది. సో ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ 3 వచ్చిందో మనకు అడిగింది బి గురించి, కాబట్టి బి అంటే ఏంది, 15x అన్నమాట. సో 15 × x ఏమవుతుంది, 15 × 3 45 అవుతుంది. మరి సి వాల్యూ ఏమవుతుంది, 75 అవుతుంది. ఏ వాల్యూ ఎంత అవుతుంది, 27 అవుతుంది. ఇలా ముగ్గురు ఏజ్ కలిపితే మళ్ళీ మనకి 147 వస్తుంది. ఇది మనకి ఇచ్చిన క్లూ అనమాట. సో మొత్తం చేయను అవసరం లేదు, మనకి ఎవరిదైతే అడిగాడో వారిది మాత్రం చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 3 వచ్చిన తర్వాత బి గురించి అడుగుతున్నారు కాబట్టి 15x 15 × 3 45 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ A, B, C ఇన్ ద రేషియో 9:7:5. ఇఫ్ ఏ గెట్స్ 360 rupees మోర్ దెన్ సి, దెన్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి? సో ఏబిసిల నడుమ 9:7:5 నిష్పత్తిలో ఒక అమౌంట్ పంచడం జరిగింది. ఆ అమౌంట్ ఏందో చెప్పట్లేదు, సమాప్ అమౌంట్ అని చెప్పాడు. అంటే అది 1000 కావచ్చు, 500 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకేందో తెలియదు. అయితే మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్లో ఏకి 360 rupees ఎక్కువ వచ్చినాయి, ఏకి సి కంటే 360 rupees ఎక్కువ రావడం జరిగింది. ఏకి సి కంటే 360 rupees ఎక్కువ రావడం జరిగింది. అయితే మనకు అడిగేది బి షేర్ ఎంత అని అడుగుతున్నాం, బీకి ఎంత వచ్చి ఉంటుంది అని అడుగుతున్నాం. సో ఫస్ట్ మనకి ఈ నిష్పత్తి నుంచి బయటకు వస్తే నెంబర్స్ ఏమవుతాయి, 9x, ఇంకోటి 7x, లాస్ట్ 5x. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఇచ్చినట్టుగా మనకి ఎక్కువ అంటే డిఫరెన్సే కదా, 9x - 5x తీసుకుంటాం. ఎందుకంటే ఏకి సికి మధ్య డిఫరెన్స్, అంటే ఇది ఇటస్ ఏమవుతుంది, A - C ఈక్వల్ టు 360 rupees అవుతుంది. వాట్ ఈజ్ ఏ, 9x, వాట్ ఈస్ సి, 5x. 9x - 5x ఈక్వల్ టు 360, విచ్ మీన్స్ 4x ఈక్వల్ టు 360, x ఈక్వల్ టు 90. ఎక్స్ వాల్యూ 90 ఉన్నప్పుడు మనకు అడుగుతుంది బి వాల్యూ, బి ఎంత, 7x, అంటే 7 × 90, విచ్ ఇస్ ఈక్వల్ టు 360 rupees బీకి రావడం జరిగింది. అయితే మొత్తం ఎంత అమౌంట్ అంటే కూడా చెప్పచ్చు. అప్పుడు 7 × 9 = 630 అనేది బీకి వచ్చింది. 9కి ఎంత వచ్చి ఉంటుంది, 9 × 9 = 810 అనేది ఏకచ్చి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇది 450. మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే మళ్ళీ మనకి 360 కూడా రావడం జరుగుతుంది. సో ఇది మనకు అవసరం లేదు, మనకు అడుగుతుంది బి వాల్యూ కాబట్టి 7 × 90 = 630 అని చెప్పేసి ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మిక్చర్ కంటెంట్ 45% ఆఫ్ ఆల్కహాల్ అండ్ అనదర్ మిక్చర్ కంటెంట్ 70% ఆఫ్ ఆల్కహాల్ ఇన్ వాట్ రేషియో బోత్ మిక్చర్స్ యాడెడ్ దట్ ద రిజల్టెడ్ మిక్చర్ కంటైనింగ్ 60% ఆఫ్ ఆల్కహాల్. సో ఇక్కడ రెండు రకాల మిక్చర్స్ ఉన్నాయి. సో మిక్చర్ ఏ అనేది 45% ఆల్కహాల్ని కలిగి ఉంది, మిక్చర్ బి అనేది 70% ఆఫ్ ఆల్కహాల్ కలిగి ఉంది. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపినప్పుడు మనకి 60% ఆల్కహాల్ రావడం జరుగుతుంది. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిగితే మనకు 60% ఆఫ్ అనే రిజల్టెడ్ ఆల్కహాల్ అంటే మిక్చర్ అనేది రావడం జరుగుతుంది అని క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్ని సింపుల్గా చేయడానికి ఒక చిన్న మెథడ్ ఉంటుందండి. ఇక్కడ చీపర్ వాల్యూ తీసుకోవాలి, ఇక్కడ డీలర్ వాల్యూ తీసుకోవాలి. అంటే చిన్న వాల్యూ పెద్ద వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ చిన్న వాల్యూ రెండింటి ఇది 45, ఇది ఇక్కడ రాస్తున్నాం 45. సో బిగ్గర్ వాల్యూ ఏంటి, 70, ఇది ఇక్కడ రాస్తున్నాం 45 అండ్ 70. అండ్ మిడిల్ వాల్యూ ఏంటి, మనకు కావాల్సింది 60 తీసుకుంటున్నాం. ఇప్పుడు 70 - 60 విచ్ ఇస్ ఈక్వల్ టు 10 వస్తుందండి. అదేవిధంగా 60 - 45 విచ్ ఇస్ ఈక్వల్ టు 15 వస్తుంది. మనకు కావాల్సిన నిష్పత్తి ఏంటంటే 10:15. 10:15 క్యాన్సిల్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది, 2:3 రావడం జరుగుతుంది. మనకు కావాల్సిన నిష్పత్తి ఎంత, 2:3 నిష్పత్తిలో కలిపినప్పుడు, ఆ రెండింటిని 2:3 నిష్పత్తిలో కలిపితే రిజల్టెడ్ ఆల్కహాల్కి 60% అనేది ఆల్కహాల్ ఉండడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇచ్చిన దాంట్లో చిన్నది
ఇచ్చిన దాంట్లో పెద్దది, మనకు కావాల్సిన రిజల్ట్. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇది పెద్ద వాల్యూ, ఇది చిన్న వాల్యూ కాబట్టి పెద్దది మైనస్ చిన్న చేస్తే ఇక్కడ చిన్న వాల్యూ 10 వస్తుంది. సో ఇక్కడ 45, 60లో ఏది పెద్దది, 60 పెద్దది కదా, 60 - 45 చేసినప్పుడు అవుట్పుట్లో మనకి 15 వస్తుంది. ఇప్పుడు దీనికి క్యాన్సల్ చేస్తే 2:3 అనేది మనకు కావాల్సిన నిష్పత్తి, లేదా 10:15 అని చెప్పి ఉంచి క్యాన్సల్ చేసుకున్నా సరే. సో ఇది మనకి కావాల్సిన రిజల్టెడ్ నిష్పత్తి. సో మనకి 2:3 నిష్పత్తి కలిపినప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది ఈజీయెస్ట్ మెథడ్ అండి, సింపుల్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హాస్టల్ కంటెయిన్ ఫుడ్ ఫర్ 100 స్టూడెంట్స్ ఫర్ 30 డేస్. ఆఫ్టర్ 10 డేస్ 20 స్టూడెంట్స్ లెఫ్ట్ ది హాస్టల్, దెన్ ద రిమైనింగ్ ఫుడ్ సర్వ్స్ ఫర్ హౌ మెనీ డేస్. సో ఒక హాస్టల్లో 30 రోజులకు సరిపడే ఫుడ్ ఉంది. ఎంతమందికి? 100 మందికి 30 రోజులకు సరిపడే ఫుడ్ ఉంది. 10 రోజుల తర్వాత 20 మంది స్టూడెంట్స్ హాస్టల్ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఆ మిగిలిపోయిన ఫుడ్ అనేది ఎంతమందికి సరిపో, ఎన్ని డేస్కి సరిపోతుంది అని క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హాస్టల్లో 100 మంది ఉన్నారు, 30 రోజులకు సరిపడే ఫుడ్ ఉంది, 10 రోజుల తర్వాత అని ఇచ్చాడు. ఆఫ్టర్ 10 డేస్ అంటే 10 డేస్ కంప్లీట్ అయినాయి కాబట్టి రిమైనింగ్ 20 డేస్. ఈ 20 డేస్కి అఫ్కోర్స్ 100 మందికి సరిపడే ఫుడ్ అట్లే ఉంది అక్కడ. ఇంకా అంటే ఇంకా 20 రోజులకు కూడా 100 మెంబర్స్ ఈజీగా తినచ్చు, ప్రాబ్లం ఏం లేదు అక్కడ. ఇది ఫస్ట్ స్టెప్. అయితే దీని తర్వాత ఏమైంది, 20 స్టూడెంట్స్ లెఫ్ట్ ది హాస్టల్, అంటే 20 స్టూడెంట్స్ లెఫ్ట్ ది హాస్టల్ అంటే -20, విచ్ ఇస్ ఈక్వల్ టు 80 వస్తుంది. ఈ 80 మెంబర్స్కి ఈ రిమైనింగ్ ఫుడ్ ఉంటుంది కదా, సమ్ ఎక్స్ అనే ఫుడ్ ఈ మల్టిప్లికేషన్ల, అది ఎన్ని రోజులకు వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే మనకి 100 మెంబర్స్కి 20 డేస్కు సరిపడే ఫుడ్, 80 మెంబర్స్కి ఎన్ని రోజులు సరిపోతుంది. కొంచెం గమనిస్తే 100 మందికి 20 రోజులకు సరిపడే ఫుడ్ ఉంది, 80 మందికి ఖచ్చితంగా 20 కంటే ఎక్కువ రావాలి. ఎందుకంటే 100 మందికి 20 రోజులు సరిపోతుంది, 80 మంది అంటే మంది తగ్గిర్రు, ఆటోమేటిక్గా రోజులు ఏం కావాలి, పెరగాల. మనం జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 × 80/100 రాయాల్సి వస్తుంది. సో 0, 0 క్యాన్సల్ చేస్తే మనకు 16 వస్తుంది. అంటే ఇక్కడ 16 వస్తుంది. 100 మందికి 20 రోజులకు సరిపోయినప్పుడు 80 మందికి 20 కంటే ఎక్కువ రోజులకు సరిపోవాలి, కానీ ఇక్కడ ఏమొస్తుంది, 16 రావడం జరుగుతుంది. అంటే ఈ అజంప్షన్ తప్పు. దీన్ని ఎలా చేయాలంటే, 100 మందికి 20 రోజులకు సరిపడే ఫుడ్, 80 మందికి ఎన్ని రోజులకు సరిపడుతుంది, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయకుండా. ఎందుకంటే ఇది అన్లోమన పాదం కాదండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ మంది పెరిగినా కొద్దీ రోజులు తగ్గుతాయి, మంది తగ్గిన కొద్దీ రోజులు పెరుగుతాయి. సో ఇప్పుడు మనం ఇన్వర్స్లీ చేసినప్పుడు ఏం చేస్తామంటే, ఇట్లా పైన పైననే కింద కింద ఎంటర్ చేస్తాం. 20 ones are 24, 4 ones are 4, 25. సో ఆన్సర్ ఎంత, 25 డేస్కి సరిపోతుంది. అంటే మనం చేయాల్సింది ఏంటంటే, చిన్న అజంప్షన్, మనకు అక్కడ కొంచెం థింక్ చేస్తే అది ప్రపోర్షనలా ఇన్వర్స్ ప్రపోర్షనల్ అనేది అర్థమవుతుంది. సో ఇక డేస్కి వర్క్ అండ్ టైం కానీ లేకపోతే వర్క్ అండ్ డేస్ కానీ కంపల్సరీ ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటాయి. సో అది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆర్నమెంట్ కంటైన్స్ గోల్డ్ అండ్ కాపర్ ఇన్ ది రేషియో 5:3, అనదర్ ఆర్నమెంట్ కంటైన్స్ గోల్డ్ అండ్ కాపర్ ఇన్ ది రేషియో 3:1. ఇఫ్ ద బోత్ ఆర్నమెంట్స్ మెల్టెడ్ అండ్ మిక్స్డ్, then what is the ratio of the gold and copper in the new ornament. So ikkada rendu ornaments unnai. So first ornament lo manaki 5:3 ratio lo gold and copper undi, second ornament lo 3:1 nishpathi lo gold and copper anedi undi. So ee rendittini melted chesesi mix chesindu appudu kotta erpadthadu kada, aa kotta dantlo gold ki copper ki madhya relation, I mean నిష్పత్తి అనేది అడుగుతున్నాడు. సో ఒకసారి గమనిస్తే, ఫస్ట్ ఆర్నమెంట్, సో ఇలా గోల్డ్ ఎంత ఉంటుంది అంటే, గోల్డ్ అనేది 5 పార్ట్స్ ఉంటుంది అవుట్ ఆఫ్ 8 పార్ట్స్. సో అవుట్ ఆఫ్ 8 పార్ట్స్లో గోల్డ్ ఎంత ఉంటుంది, 5 పార్ట్స్ ఉంటుంది. మరి సిల్వర్ ఎంత ఉంటుంది, 3 పార్ట్స్ ఉంటుంది అవుట్ ఆఫ్ 8 పార్ట్స్ అండి. సో మనకి ఒక నిష్పత్తి నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక రేషియో తీసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇక్కడ మనకి 5 పార్ట్స్ గోల్డ్ ఉంది, 3 పార్ట్స్ సిల్వర్ ఉంది, ఓవరాల్గా 8 కాబట్టి కింద 8 పెడుతున్నాడు. సో సెకండ్ ఆర్నమెంట్లో ఏ విధంగా ఉంది, 3 పార్ట్స్ గోల్డ్ ఉంది అవుట్ ఆఫ్ 4 పార్ట్స్, 3+1 4 తీసుకోవాలి. సో సిల్వర్ ఎంత ఉంది, 1 పార్ట్ అవుట్ ఆఫ్ 4 పార్ట్స్ ఉంది. సో ఇప్పుడు మనకు మిక్స్డ్ అడిగాడు కాబట్టి ఈ రెండింటిని క్లబ్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చే మన మిక్స్చర్లో గోల్డ్ ఎట్లా ఉంటుందంటే, 5/8 + 3/4 = 3/8 + 1/4 రేషియోలో ఉంటుంది. ఈ రెండింటిని కలిపినప్పుడు సపరేట్గా ఫస్ట్ దాని ఎంత గోల్డ్ ఉంది, సెకండ్ దాని ఎంత గోల్డ్ ఉంది, దాన్ని రెండింటిని కలుపుతున్నా. సపరేట్గా సెకండ్ దాని ఎంత సిల్వర్ ఉంది, ఫస్ట్ దాని ఎంత సిల్వర్ ఉంది, ఆ రెండింటిని మిక్స్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి 8 4 కాబట్టి ఎల్సీఎం ఏమవుతుంది, 8 అవుతుంది.
5 + 8 = 6. 5 + 6 = 11. కింద ఇక్కడ కూడా 8, 4 = 8 అవుతుంది. 5 + 3 = 2, 3 + 2 = 5. 88 get cancelled, 11 = 8 అవ్వడం జరుగుతుంది. 11 = 8 అంటే మన కొత్తగా ఏర్పడే ఆర్నమెంట్లో గోల్డ్ అనేది 11 పార్ట్స్ ఉంటాయి, సిల్వర్ అనేది 5 పార్ట్స్ ఉంటుంది అనమాట. అది మనకు కావాల్సిన రిజల్టెడ్ రేషియో. సో ఏం చేయాలి, ఫస్ట్ మనకి ఫస్ట్ దాంట్లో రేషియో ఎట్లా ఉంది, సెకండ్ దాంట్లో రేషియో ఎట్లా ఉంది, రెండింటినీ కలిపేస్తే మనకు కావాల్సిన మిక్స్డ్ అండ్ రిజల్టెడ్ రేషియోస్. సో ఇది రేషియో ప్రపోర్షనాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అండి. సో ఈ టాపిక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం, ఇంకొక వీడియోలో కంప్లీట్ ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ప్రతి టాపిక్ పైన కూడా వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఓన్లీ ఆర్ఆర్బీ కోసం కాదు, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.